ప్రపంచం అంతమైపోతుంది అంటే ఎవరు నమ్మరు. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే నిజమేమేమో అనిపిస్తుంది. అవును, ఒక ఆవిడ తన భర్తకు విడాకులు ఇచ్చి కొడుకుని పెళ్లి చేసుకుంది. ఇది నిజం. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరు ఊహించలేరు. ప్రేమ గుడ్డిది అని అంటుంటారు చాలా మంది. ఇక్కడ జరిగిన సంఘటన తెలుసుకుంటే మనం దాన్ని అంగీకరించక తప్పదు. ఒక వ్యక్తి తన తల్లిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె అతనికి జన్మనిచ్చిన తల్లి కాదు, పెంచిన తల్లి. రష్యాలోని 35 ఏళ్ల మెరీనా సోషల్ మీడియా స్టార్, ఇన్స్టాగ్రామ్ లో 400,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె అలెక్స్ అరే అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరు 5 పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అలా సుమారు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలవడంతో విడాకుల వరకు వెళ్లారు. విడిపోయిన తర్వాత పిల్లల బాధ్యత కోర్టు కన్న తండ్రికి అప్పగించింది. ఈ క్రమంలో అరే 20 ఏళ్ల కొడుకు వ్లాదిమిర్ ఓయా పెంచిన తల్లితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. ఇంకేముంది, ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. కానీ హఠాత్తుగా మాయదారి కరోనా రావడంతో పెళ్లి వాయిదా పడింది. ఎట్టకేలకు గత వారం తల్లి కొడుకులిద్దరూ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఈ విడ్డూరాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక ఏదేమైనా అరేతో మాట్లాడేదే లేదని మాజీ భార్య మెరీనా కొడుకు వాల్దిమిర్ తేల్చి చెప్తున్నారు. 7 ఏళ్ల వయసు నుంచి పెంచుతున్న కొడుకుతో పెళ్ళేంటని కొందరు నన్ను ఆడిపోసుకోవచ్చు, మరికొందరు సపోర్ట్ చేయవచ్చు, కానీ అది నా ఇష్టమని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె గర్భవతి కావడం గమనార్హం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.